సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారసత్వంగా వచ్చేటువంటి రకరకాల రోగాలు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏదో ఇంట్లో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చేది వరకు ఎవరైనా పోయి ఉంటే తప్పకుండా మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది, అది తథ్యం అనేటువంటి కొన్ని ఆలోచనలు, అలాగే రకరకాల వ్యాధులు జీన్స్ పరంగా వంశాంతరాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో, అటువంటి వైరస్లు బాగా వృద్ధి చెందినటువంటి రోజుల్లో ఆరోగ్య క్షీణతే తప్ప ఆరోగ్య వృద్ధి అనేటువంటిది ఆహార పరంగాను ప్రకృతి పరంగాను కూడా లభించినటువంటి రోజుల్లో ఉంటున్నాం కనుక ఆ లభించేటువంటి మార్గాల వైపు కనుక అన్వేషణ మొదలెట్టినట్లయితే అందరం సఫలీకృతములు అవుతూ ఉంటాం. అయితే అందరూ అడిగేటువంటి ప్రశ్న ఇదే ప్రశ్న, ఏమంటే మా ఇంట్లో మా వాళ్ళందరికీ ఫలానా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ మా పిల్లలకు వెళ్తాయి ఎలా, ఇలాంటి వాటికి ఇంకా ఫుల్ స్టాప్ అనేటువంటిది లేదా, వచ్చి తీరాల్సిందేనా? అది ప్రతి వాళ్ళు అడుగుతారు. షుగర్ ఉంది, తర్వాత నా పిల్లలకు కూడా షుగర్ వస్తుందా, వచ్చి తీరుతుందా, ఇంకా అందులో ఎలాంటి ఇది లేదా, రాకుండా మనం నివారించగలిగేటువంటి అవకాశం లేదా అని అడుగుతూ ఉంటారు. కనుక వారసత్వ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం ఎలా, దాని గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ముందు దేన్నైనా సరే ఆకర్షించడం తగ్గించండి. ఆకర్షణ దేని పట్ల ఉండాలి అంటే, దేన్నైనా మనం పొందాము అంటే, ఇప్పుడు ఒక డబ్బడ అన్నం, రోజు ఇంట్లో చక్కగా అన్నం వండుకుని చక్కగా దానిలో రెండు కూరలు, చక్కగా ఓ పప్పు, చక్కగా సాంబారో పులుసో వేసుకుని తినగలిగేటంత అనుగ్రహం భగవంతుడి వల్ల ప్రతి వాళ్ళకి కలగాలి. అలా మనం స్వీకరిస్తున్నాము అంటే అది మనకి ఆకర్షితం అవుతుంది అని అర్థం. ఆ ఆకర్షింపబడినటువంటి వస్తువుని నువ్వు ఇంకో 10 మందికి పెట్టినా ఇంకా నీకు ఉంటుందే తప్ప నీకేం అది పోదు, అవునా కదా? కనుక దేన్నైతే మనం కోరుకుంటున్నామో అది 10 మందిని ఆనందపరచగలగాలి, ఆ 10 మంది మన వల్ల అనుభవిస్తూ ఉంటే చూసి మనం కూడా ఆనందించగలగాలి. అది సకారాత్మకమైనటువంటి విషయం. ఇందులో దేన్నైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో, అది ఒకవేళ నీ రోగం అనుకో, అదిగో మా నాన్నగారికి ఉంది నాకు వస్తుంది, మా నాన్నగారికి ఉంది నాకు వస్తుంది, తప్ప వచ్చి తీరుతుంది, అందులో డౌట్ లేదు, అందుకనే ఇయో ఈ మధ్య నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మనకు మనమే ఊహించేసుకుంటూ ఉంటాం, అదేమవుతుంది చివరికి ఒక రోజు కరెక్టే అవుతుంది. ఎందుకు, నువ్వు దాన్ని ఆకర్షిస్తున్నావు, నువ్వు దేన్ని కావాలని కోరుకుంటున్నావో అదిగా అది నీకు తప్పకుండా లభ్యమవుతుంది. ప్రకృతి లక్షణం అదే. మనం అనుకున్నా నేనేం కోరుకున్నా అవ్వదండి అంటుంటారు చాలామంది. నువ్వు ఏం కోరుకున్నా అవ్వదని ఆ అవ్వనితనాన్ని ఆకర్షిస్తున్నావు కనుక నీకేది అవ్వదు. నేను ఇది అవుతుంది అని సంపూర్ణంగా నమ్మి దాని పట్ల కనుక దృష్టి పెడితే తప్పకుండా అవుతుంది. మీరు చేసి చూడండి. ఇది సైకలాజికల్గా మీరు ఎంతో మంది నిపుణుల దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్గా అడిగి చూడండి, వాళ్ళు ఇదే చెప్తారు. అయ్యా నువ్వు దేన్ని కోరుకుంటున్నావో అది తప్పకుండా నీకు లభిస్తుంది, నువ్వు ఏది వద్దనుకుంటావో అది నీకు నిజంగానే దూరం అవుతూ ఉంటుంది. నువ్వు కావాలనుకుని దూరం అనేటువంటి పదార్థాన్ని, దూరం అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడినా కూడా అది నీకు దూరం అయిపోతుంది. నీ మనసులో ఏది ఉందో అది నువ్వు చెప్పగలగాలి. ఆ చెప్పగలిగిన దాన్ని ఆకర్షించగలిగేటువంటి శక్తి ప్రకృతికి, నీ దేహంలో ఉన్నటువంటి ప్రకృతికి కూడా చాలా సులభదాయకం. కనుక మా ఇంట్లో ఈ రోగాలు ఉన్నాయి, తప్పకుండా వస్తుందండి, రాకుండా ఉండగలిగితే గాడ్ గ్రేస్ అనే ఓ విషయంతో వదిలేస్తాడు, కానీ వస్తుంది తప్పకుండా ఎక్కడో అక్కడ. అందుకనే మేము అతి జాగ్రత్తగా ఉంటాం, పొద్దునే లేస్తాం, ఎక్సర్సైజులు చేస్తాం, యోగాలు చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, ఇవన్నీ చెప్తాడు. కారణం ఏంటి, అది రాకూడదనేటువంటి ఉద్దేశం కాదు, వస్తుందనేటువంటి నమ్మకం. చూసారా, ఇవన్నీ చేస్తున్నాను రాదు అనుకోడు వాడు, ఇవన్నీ చేస్తున్నాం కారణం ఏంటంటే వస్తుందేమో అని భయం అంటాడు. ఆ భయం నేను ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. కనుక వంశపరంపరానుగతంగా వస్తున్నటువంటి ఇబ్బందులకి చెక్ పెట్టాలి అంటే, ముందు ఏం చేయాలంటే, ముందు వాటిని ఆకర్షించడం తగ్గించేయండి, వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. ఈ రోగము లేకపోతే ఒక ఇబ్బంది అనేటువంటిది మనల్ని నియంత్రించేటువంటి విషయం కాదు, మన నియంత్రణలో ఉన్నట్లయితే. కనుక ఆకర్షణ దేని పట్ల ఉండాలి అంటే ఆరోగ్యం పట్ల ఆకర్షణ. ఇది వస్తుందేమో అని భయం కాదు ఆకర్షణ. భయం వల్ల ఇంకా ఆకర్షణ మనకు తెలియకుండానే నకారాత్మకమైనటువంటి శక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటాం మనం. కనుక ఆరోగ్యం చేకూరాలి, దానికోసం నువ్వేం చేయగలవో అది చేయి. అలాగే అనారోగ్యం అనేటువంటి దాని గురించినటువంటి ఆలోచన ముందు తగ్గించేసి, ఎప్పుడు కూడా మనం చూడండి మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని వీలైనంతవరకు ఎవరితో షేర్ చేసుకోవద్దు. అది చెప్పిన కొద్దీ అవతల వాళ్ళకు కూడా అవే ఇబ్బందులు వస్తుంటాయి. ఇవి ఎలాంటివంటే ఇంటర్ మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించేటువంటి అంటువ్యాధులు లాంటివి. ఒకే కష్టాన్ని 10 మందికి బాగా చెప్పుకుంటూ ఉన్నామనుకో, వాళ్ళు మనకు చెప్పకపోవచ్చు కానీ మన ఇబ్బంది వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటుంది. అయ్యో అయితే ఇంకా చెప్పుకునే తోడు లేకుండా అయిపోతామేమో కదండి, ప్రతి మనిషి కోరుకునేది కష్టమో సుఖమో ప్రతి వాళ్ళతో పంచుకోవడానికి ఒకళ్ళు ఉండాలంటారు కదా అంట. ఆ ఉండే పద్ధతి ఎలా ఉండాలి, ఒకసారి చెప్పుకోవాలి, దానికి కావాల్సిన రెమెడీ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంతే తప్ప నాకు ఇలా ఉంది నాకు ఇలా ఉంది అని అనుకుంటూ ఉన్నాను అనుకో, అదే ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. కనుక వంశపరంపరానుగతమైనటువంటి వ్యాధుల్ని నివారించాలి అంటే మొట్టమొదట చేయవలసింది ఏంటంటే, ముందు ఆ వ్యాధుల యొక్క స్మరణ తగ్గించండి, 1. 2, వ్యాధి ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే, మన లోపల
ఇప్పుడు మనం ఒక మంత్రము ఒక శ్లోకము అనుకున్నాం, ఇందులో ఉండేటువంటి రకరకాల పదాల యొక్క సమీకరణ మన లోపల ఉండేటువంటి ధాతు లక్షణాలని పెంపొందించేవి కానీ తగ్గించేవి కానీ అవుతూ ఉంటాయి. నీకు బాగా కోపం ఎక్కువ, కోపంతో బాగా మాట్లాడుతూ ఉంటావు, లేదు అసహనంతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు, లేదు బాధతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. ఈ బాధ, కోపము, అసహనము, ఈర్ష, ద్వేష ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుంటాయి, నీలో ఉండేటువంటి ధాతు స్వరూపాన్ని తగ్గిస్తూ క్షీణింపజేస్తూ ఉంటాయి. అదే ధాతు లక్షణాన్ని ఉత్తేజంలోకి తీసుకువెళ్ళాలనుకోండి, ప్రశాంతంగా మాట్లాడు, హాయిగా మాట్లాడు, నవ్వుతూ ఉండు. ఇలాంటి గుణాలు ఎప్పుడైతే నీలో పెరుగుతాయో నీలో ధాతువు యొక్క ఉత్పత్తి, ధాతువుల యొక్క సంరక్షణ, ధాతువుల యొక్క చైతన్యం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కనుక ప్రశాంత వదనంతో హాయిగా ఉండడం అనేటువంటిది కనుక బాగా నేర్చుకున్నట్లయితే, ఒక సకారాత్మకమైనటువంటి ఒక ధ్యానాన్ని కలిగించగలిగిన, ధ్యానము అంటే అర్థమేమిటి, ఈ ఆధ్యాత్మికం మాకు ఇష్టం లేదు, ఆధ్యాత్మికంగా మీరు మాట్లాడదు, మాకు ప్రాక్టికల్గా చెప్పండి లైఫ్ గురించి అనుకున్నారనుకో, ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చుని మనస్సుని లగ్నం చేసేటువంటి శారీరక మానసిక స్థితిగతియే అసలైనటువంటి ఆధ్యాత్మికత. అటువంటి ప్రశాంతత ఒక మ్యూజిక్ పెట్టుకోండి, ఒక ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోండి, మీరు ఏ స్తోత్రం పెట్టుకోదు, ఫ్లూట్ పెట్టుకోండి. ఆ ఫ్లూట్ యూట్యూబ్లో అలా మోగుతూ ఉంటుంది, హాయే కాసేపు దేని గురించి ఆలోచించద్దు, దేని గురించి ఆలోచించకుండా మీరు ఎన్ని క్షణాలు ప్రశాంతంగా ఉన్నారో నిమిషం ఆలోచించుకోండి. అలాగే ఒక వీణానాదం పెట్టుకోండి. లేదండి ఇవన్నీ కాదు, మేము ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుదాం అనుకుంటున్నాము, అందులో ఉన్నటువంటి ప్రశాంతతను మేము పొందుదాం అనుకుంటున్నాము అనుకుంటున్నారనుకోండి, దుర్గా సప్త శ్లోకి అనేటువంటి స్తోత్రం ఉంటుంది, 7 శ్లోకాలతో ఉన్నటువంటి అతి చిన్నదైనటువంటి స్తోత్రం మనకి దేవీ భాగవతంలో మొట్టమొదటి ఇస్తూ ఉంటారు. లేదు మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా, ఏ గూగుల్ మీట్లో అయినా, ఏ గూగుల్ సెర్చ్లో అయినా కొట్టండి, దుర్గా సప్త శ్లోకి తెలుగు PDF అని కొట్టండి, చక్క 7 శ్లోకాలు వస్తాయి. ఆ 7 శ్లోకాలని నిత్యము నిజంగా 9 కనుక పారాయణ చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి నివారణ పొందేటువంటి అవకాశం, అన్ని రకాల ప్రారంభాల నుంచి కూడా నివారణ పొందేటువంటి అవకాశం భగవతి అనుగ్రహం వల్ల మనకు కలుగుతూ ఉంటుంది. కనుక ఒకటి, మన నిత్య దైనందిక జీవితంలో దేన్ని ఆకర్షించాలో, దేన్ని వదిలేయాలో అనేటువంటి విజ్ఞతని పొంది ఉండడం, వంశపరంపరానుగతమైనటువంటి వ్యాధుల నుంచి నివారణ పొందడానికి మొదటి సూత్రం. రెండవది, చక్కటి పాజిటివ్ ఆలోచనలు చేస్తూ మనలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ని 10 పంచుకోవడం తగ్గించేసేయాలి. వీలైనంత మన కష్టం ఎవరికీ చెప్పుకోకూడదు, అవసరం లేదు. మనం చాలామంది ఏమంటూ ఉంటారంటే రోగం మొత్తం నలుగురితో చెప్పుకుంటూ ఉంటే ఆ రోగం తగ్గుతూ ఉంటుంది, సుఖం ఏదన్నా వస్తే దాన్ని గుప్తంగా ఉంచుకోవాలని చెప్తుంటారు. కానీ చూడండి, ఒకళ్ళ 10 అందించే, ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం, రోడ్ల మీద నడుస్తూ ఉంటాం, ఈ షాప్లో వాళ్ళు నిమ్మకాయలు కడుతూ ఉంటారు, ఆ కట్టి ఏం చేస్తారు, ఆ నిమ్మకాయలు పొద్దున 7 10 నడిచే దారిలో వేసేస్తూ ఉంటారు. అంటే నీకున్నటువంటి దిష్టో, లేకపోతే నువ్వు దేన్నైతే నీకు మంచిది కాదనుకుంటున్నావో దృష్టి దోషము, అది 10 నడిచేటువంటి దారిలో వేసేస్తే వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు, నువ్వు బాగుంటే చాలా, ఆ 10 బాగుండి నీ షాపుకి వచ్చి నువ్వు అమ్మేటువంటి వస్తువుని కొనుక్కోగలగాలిగా, వాళ్ళు చెడిపోతే నీ షాప్కి ఎవరు వస్తారు. ఈ కాస్త విజ్ఞత కనుక మనిషిలో ఉంటే ఆ 10 నడిచే దారిలో వాడు ఆ నిమ్మకాయలు వేయడు, అవునా కాదా? చాలా సింపుల్ విషయం, రోజు మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. అలాగే మనలో ఉండేటువంటి ఒక చెడుని మనకి మనంగా దాన్ని డస్టర్ పెట్టి తుడుచుకోవాలనుకోవాలి తప్ప 10 చెప్పేస్తే అది పోతుందిట అని చెప్పేసి వ్యాధి రట్టు అని 10 చెప్పుకోకర్లా. ఆ చెప్పుకోకుండానే మనలో ఉన్నటువంటి ఆ వ్యాధి లక్షణాలని మనం రూపుమాపుకుని ఆ వ్యాధిని తగ్గించుకునేటువంటి దిశగా, అసలు నాకు వ్యాధి లేదనేటువంటి దిశగా కనుక మనస్సుని వృద్ధి చేసుకుంటూ అటువంటి ఆలోచనలు చేయకుండా కనుక మనస్సుని హెల్దీగా ఉంచుకోగలిగినట్లయితే మనకి తొందరగా నివారణ ఉపాయం అనేటువంటిది తడుతూ ఉంటుంది. అలాగే భగవంతుడి యొక్క సహకారం తీసుకోవడం, ఏదో ఒక నామాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండడం. ఆ నామాల్లో కృష్ణుడికి సంబంధించిన నామం అచ్యుత అనంత కేశవ, అచ్యుత అనంత మాధవ, అచ్యుత అనంత కేశవ. ఈ 2 నామాల్లో ఏ నామాన్ని పట్టుకునే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా, అన్నింటికన్నా ముఖ్యంగా వంశపరంపరానుగతంగా వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు ఏవి కూడా ఇంకా మనలో ఎట్టి పరిస్థితుల్లో పొడచూపడానికి అవకాశం లేదు. అలాగే దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని కనుక నిత్యము 9 పఠించుకున్నట్లయితే వ్యాధి అనేటువంటిది, అది ఆది కావచ్చు, శరీరాంతర్గతం కావచ్చు, ఆది వ్యాధులు రెండు కూడా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్తోత్రము మన జీవన ప్రణాళిక, దాంతోపాటు మనం ఆకర్షించదగినటువంటి విషయము, ఇలాంటి 3 విధానాలని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎటువంటి రోగమైనా సరే, ఎంత జెనెటికల్ అయినా సరే, అది మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన తర్వాత ఉండేటువంటి వంశాలను ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. కనుక వ్యాధి అనేటువంటిది నిజంగా వ్యాధిగా పరిణమించకుండా మనం దాన్ని
పాజిటివ్గా చూసినట్లయితే ఎటువంటి దానినైనా సరే గెలవచ్చు, ఎటువంటి ఇబ్బందినైనా కూడా తొలగించుకోవచ్చు. అటువంటి మానసిక స్థైర్యము చైతన్యము ప్రతి వాళ్ళకి రావాలి అని, అటువంటి రుగ్మతల బారిన పడకుండా భారతదేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.